సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో సిఎస్ రేస్ లో ఎవరున్నారనేది ఉత్కంఠగా మారింది కొత్త సిఎస్ రేస్ లో పది మంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు వారిలో ఐఏఎస్ లు శశాంక్ గోయల్ వజదా మిశ్రా అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు ఆ తర్వాత చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ కు చెందిన రాణి కుమిదిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన సునీల్ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ కు చెందిన రజత్ కుమార్ రామకృష్ణారావు అరవింద్ కుమార్ ఉన్నారు కొత్త లో ఇద్దరు మహిళా సీనియర్ అధికారులు ఉన్నారు డీటెయిల్స్ కొత్త సిఎస్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి క ఏదైతే నిన్నటి పరిణామాలన్నీ కనుక మనం గమనిస్తే ముఖ్యంగా సిఎస్ సోమేష్ కుమార్కు సంబంధించి ఒకవైపు క్యాట్ ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఒకవైపు హైకోర్టు చెప్తూ ఆ తీర్పును ఏదైతే క్యాట్ ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేసింది ముఖ్యంగా కేటాయింపుల విషయంలో కేంద్రందే తుది నిర్ణయం అవుతుందని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే ఇటు డిఓపిటి దాంతోపాటుగా కేంద్రం రేపు ఎక్కువ గడువు ఇవ్వకుండా రేపే మీరు ఏపీలో చేయాలని చేయాలని చెప్పేసి కూడా మీరు అక్కడ పోయి జీఏడిలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఈ ఒక్కరోజే మిగిలిపోయింది ఈ రోజే ఖచ్చితంగా అయితే తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ను నియమించాల్సిన అవసరమైతే ఉంటుంది దాంట్లో భాగంగా దాదాపు ఇప్పుడు పది మంది సీనియర్ ఐఏఎస్లు అయితే మనం చూసుకోవచ్చు అయితే ఈ పది మందిలో కూడా ముఖ్యంగా ముగ్గురు సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నారు దాంట్లో శశాంక్ గోయల్ దాంతోపాటుగా వసుధా మిశ్రా అశోక్ కుమార్ ఈ ముగ్గురు కూడా ఇప్పుడైతే సెంట్రల్ సర్వీసెస్లో సర్వీసెస్లో ఇద్దరు కార్మిక శాఖ విభాగంలో ఒకరు యూపీఎస్లో దాంట్లో పనిచేస్తున్నారు మిగతా వచ్చేసరికి సీఎస్ సోమేష్ కుమార్ కాకుండా పది మంది పది మందిలో ముగ్గురు అక్కడ ఉన్నారు ఇంకా ఏడుగురి కనుక మనం పరిశీలిస్తే దాంట్లో మొదటగా అటు రామకృష్ణారావు అరవింద్ కుమార్ రజత్ కుమార్ సునీల్ శర్మ రాణి కుమిదిని శాంతి కుమారి వీరంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో వీలైతే సర్వీసులు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా దీంట్లో ఈ సంవత్సరానికి డిసెంబర్కు నవంబర్కు సర్వీస్ సర్వీస్ అయిపోయేవారు కూడా ఉన్నారు దాంట్లో రజత్ కుమార్ ఇంకా పది నెలల పది నెలల పాటు మిగిలిపోయి ఉంది రజత్ కుమార్కు ఇంకా రామకృష్ణారావు అరవింద్ కుమార్ శాంతికుమారి కుమిదిని శాంతి కుమారికి దాదాపు ఇంకొక ఐదు ఆరు నెలలలోపు రాణికుమిదికైతే వచ్చే నెలలోపే ఉంది జూలైలో ఉంది ఆ ఫిబ్రవరిలో తాను రిటైర్ కాబోతున్నారు ఇంకా వీరంతా కూడా ఈ ఏడుగురులో కూడా ముఖ్యంగా ఈ రోజే మిగిలిపోయి ఉండడంతో ఎవరికి వారైతే లాబింగ్ చేస్తున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా సాకేత్ మొదట ఏదైతే సిఎస్ సోమేష్ కుమార్ నియామకంలో కూడా సెవెంత్ నేమ్గా సిఎస్ సోమేష్ కుమార్ ఆరుగురు సీనియర్స్ ఐఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కాదని చెప్పేసి సీఎస్ సోమేష్ కుమార్ను సోమేష్ కుమార్ను సీఎస్గా చేసింది ప్రభుత్వం అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుందా లేకపోతే ఆ సీనియర్ సీనియారిటీ ప్రకారం ఎవరైతే సీనియారిటీ ప్రకారం సీనియర్గా ఉన్నారో వారికి కేటాయిస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వారిని అప్పుడే ఎవరైతే సీనియర్గా ఉన్నటువంటి ఆ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ ఆరుగురిని కాదని చెప్పి ఇచ్చినారు కాబట్టి దాంట్లో నలుగురు రిటైర్ అయ్యారు ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరిని కాదని మళ్ళీ జూనియర్లకు ఇస్తే ఇదే ప్రాసెస్ అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ మళ్ళీ బేకత్తారు చేయకుండా వారికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వం అదొక ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది ఇంకొకటి ముఖ్యంగా సాగత్ దాదాపు ఇది ఎలక్షన్ ఇయర్ అంటే పది నెలల పాటే కాలం ఉంది ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల విషయంలో ఏ ప్రభుత్వాలైనా కూడా పరిపాలన విభాగము దాంతో పాటుగా సీనియారిటీ బేసిస్లోనే ఇస్తాయి కానీ మన రాష్ట్రంలో ఎలక్షన్ని బేస్ చేసుకునే ఎప్పుడైనా కూడా అన్నీ కూడా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి దాంట్లో మొన్నటికి మొన్నటి జరిగినటువంటి డీజీపీ నియామకం విషయంలో కూడా ఆ విధంగానే జరిగిందని చెప్పేసి కొంత బీఆర్కే భవన్ వర్గాల్లో కానీ ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్నాయి సిఎస్ సోమేష్ కుమార్ నియామకంపై కూడా నిన్న మన ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి కామెంట్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు కూడా సేమ్ పది నెలలు పది నెలల కాలం ఉండడంతో ఇది ఎలక్షన్ ర్ కావడంతో ఎవరిని పిక్ చేస్తే ఎవరిని ఎవరు ఇప్పుడు ఇంకోటి ఉన్నటువంటి పేర్లలో కూడా ఎక్కువగా రామకృష్ణారావు పేరు అరవింద్ కుమార్ పేరు దాంతోపాటుగా రజత్ కుమార్ పేరు శాంతి కుమార్ పేరు ముఖ్యంగా ఈ నాలుగు పేర్లైతే ప్రభుత్వం నుంచి కొంత సానుకూలంగా ఉన్నట్టుగా వినిపిస్తున్నాయి ఎందుకోసం అంటే ఈ నలుగురి మనం పాటి మనం కనుక ఒకసారి చూసుకుంటే ఆ ముఖ్యంగా రామకృష్ణారావు దాదాపుగా ఎనిమిదేండ్ల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు మన రాష్ట్రం దాదాపు ఐదు లక్షల కోట్ల అప్పులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తూ ప్రతిసారి బా కేంద్రం నుంచి వచ్చే అప్పులు కానీ లేకపోతే బయట బాండ్ల ద్వారా వచ్చేటువంటి అప్పులు కూడా అప్పులు ఒకవైపు జీతాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఒకటి సీఎం కేసీఆర్ దగ్గర తనకు పాజిటివ్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో ఐదు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఈ పరిస్థితులలో ఫైనాన్స్ నుంచి బయటపడాలంటే అట్లాంటి ఎక్స్పర్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ప్రగతి భవన్ వర్గాల్లో కొంత చర్చ చర్చ నడుస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి మరి దాంతోపాటుగా అరవింద్ కుమార్ దాదాపు కేటీఆర్కు ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నిటికీ సెక్రటరీగా తానే ఉన్నాడు మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్ ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించి కానీ లేకపోతే వీట మంత్రి కేటీఆర్ చూసేటువంటి అన్ని శాఖలన్నిటికి కూడా దాదాపుగా సెక్రటరీగా ఉన్నాడు ఇతను కూడా మంత్రి కేటీఆర్ ఖచ్చితంగా అరవింద్ కుమార్ పేరును కూడా పరిశీలనలో ఉంచాలని చెప్పేసి కూడా కొంత బీఆర్కేఆర్ బీఆర్కేఆర్ భవన్ వర్గాల్లో దాంతోపాటుగా ప్రగతి భవన్లో మెయిన్గా చర్చ నడుస్తుంది ఎందుకోసమంటే భవిష్యత్తు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అరవింద్ కుమార్కి ఇవ్వాలని చెప్పేసి కూడా తాను కొంత చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది ఇప్పుడు రజత్ కుమార్ విషయంలో కూడా మొన్నటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సీఈఓగా రజత్ కుమార్ పనిచేసినాడు ఇప్పుడు సీఎం కేసీఆర్ఏ చూస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రజత్ కుమార్ పనిచేస్తున్నాడు అయితే రజత్ కుమార్ కూడా తాను ఈ ఒక్కసారి ఎందుకంటే నవంబర్ వరకే పదవీకాలం ముగుస్తుంది కాబట్టి ఏఐఏఎస్ ఆఫీసర్కైనా చివరగా చీఫ్ సెక్రటరీ కావాలనేది ఒక కోరిక ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ పది నెలల కాలం ఉంది నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రజత్ కుమార్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు శాంతి కుమారి రాణి కుమిదిని రాణి రాణికుముదిని రాణి కుమిదినికి దాదాపుగా జూలైలో ఉంది బస్ ఇంకా సుని మన శాంతికుమారికి వచ్చేసరికి కూడా ఇంకా ఐదారు నెలల పాటు అవకాశం ఉంది కాబట్టి మహిళా సీఎస్ ఇప్పటివరకు లేరు ఖచ్చితంగా ఇద్దరిట్లలో ఒకరికి అవకాశం ఇస్తారేమో అనేది అయితే బీఆర్కే భవన్ వర్గాలైతే చర్చ జరుగుతుంది చూడాలి మరి సాయంత్రం వరకు ఎవరు సీఎస్ అవుతారు లేదు గతంలో తీసుకున్న నిర్ణయమే మళ్ళీ ప్రభుత్వం ఆ తప్పు చేస్తుందా లేకపోతే ఆ సీనియారిటీ బేసిస్గానే చీఫ్ సెక్రటరీని నియమిస్తారనైతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సాకేత్ రైట్ థ్యాంక్ యూ ప్రేమ్